ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ప్రైవేట్ ఫైనాన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నో వీడియో. నేను ఈరోజు చూపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసి బెంగళూరు టు హైదరాబాద్ హైవేకి ఒక 5th బిట్గా రావడం జరుగుతుందండి. ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి మొత్తం 120 ఎకరాస్ ల్యాండ్ ఉంది. ఎకర్ కాస్ట్ అయితే మటుకు 35 లాక్స్గా కోట్ చేస్తున్నారు. ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే నేను కాంటాక్ట్ చేయవచ్చు. ల్యాండ్ మొత్తము ప్లెయిన్ ల్యాండ్గానే ఉంటుంది, కల్టివేషన్కి అనుగుణంగా ఉంటుంది. హైవేకి జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్ మటుకే ఉంటుందండి. ల్యాండ్కి సంబంధించి అయితే మటుకు ప్యూర్ రెడ్ సెల్ బేసే ఉంటుంది. ప్రాపర్టీ వచ్చేసి కర్ణాటక రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి. బార్డర్కి నియర్ బై అయితే రావడం జరుగుతుంది, బాగేపల్లి. ఈ యొక్క ల్యాండ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక స్టేట్ చిక్బలాపుర డిస్టిక్ బాగేపల్లి తాలూక్. బాగేపల్లికి ఒక 3 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ల్యాండ్ అయితే రావడం జరుగుతుంది. 120 ఎకరాస్ ల్యాండు. హైవే కూడా ఒక 500 మీటర్స్ అంటే 5th బిట్గా అయితే రావడం జరుగుతుంది. వీళ్ళు ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే ఇలాంటి బల్క్ ప్రాపర్టీస్పై ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చూస్తుంటే నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ల్యాండ్ మొత్తం 120 ఎకరాస్ ల్యాండ్కి ఒకే ఫ్యామిలీకి సంబంధించిన ఉంది. ల్యాండ్ మొత్తాన్ని సింగిల్ బిట్గానే సేల్ చేస్తారు. రెడీ టు సేల్ క్లియర్ టైటిల్ కలిగి ఉంది. 35 లాక్స్ ఫైనల్గా అఫోర్డ్ చేస్తున్నారు. క్యాష్ అండ్ క్యారీ ఇచ్చే వరకు ఒక మంచి ప్రైస్కి అయితే ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. అలాగే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి హైవే కూడా నియర్గా ఉంది కాబట్టి బెంగళూరుకి ఈ యొక్క లొకేషన్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ యొక్క లొకేషన్లోకి 80 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే రావడం జరుగుతుంది. అందువల్ల మీలో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే ఇలాంటి ప్రాపర్టీస్ హైవేకి జస్ట్ 500 మీటరు 200-300 మీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీస్ కావాలని చూస్తుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్తో కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది. ల్యాండ్ అయితే క్లియర్గా ఉంది, డాక్యుమెంటేషన్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. జనరల్ ప్రాపర్టీ అండి. మీరు వ్యూ కూడా గమనించవచ్చు. ల్యాండ్ అయితే మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే ఈ యొక్క ల్యాండ్ మొత్తం ప్లెయిన్ ల్యాండ్గా ఉంది, కల్టివేషన్కి అనుగుణంగా ఉంది. గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఒక 300 to 250 ఫీట్లోనే గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉందండి. ఎక్సలెంట్ ప్రాపర్టీ, బార్డర్కి వెరీ నియర్గా ఉంటుంది. కర్ణాటక రిజిస్ట్రేషన్నే కలిగి ఉంటుంది ఈ యొక్క ల్యాండ్. మనకి ఈ యొక్క ల్యాండ్లో 50 ఎకర్ 60 ఎకర్ అయితే ఇవ్వరు. ల్యాండ్ మొత్తాన్ని సింగిల్ బెడ్గానే సేల్ చేయడానికి ఉన్నారు. సింగిల్ బెడ్గానే ల్యాండ్ని సింగిల్ బెడ్గా సేల్ చేసి ఎవరైనా బల్క్ ఇన్వెస్టర్స్ కానీ కంపెనీ ఇన్వెస్టర్స్ కానీ అలాగే ఫార్మ్ల్యాండ్ వైజ్ డెవలప్మెంట్ చేయాలని చూస్తున్న ఇన్వెస్టర్స్ ఉంటే కాంటాక్ట్ చేస్తే అలాగే డాక్యుమెంటేషన్ చేసి డైరెక్ట్ ల్యాండ్ ఓనర్తో కనెక్టివిటీ ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాము. ఫిజికల్గా కూడా మీరు ల్యాండ్ విజిట్ చేసి అలాగే ల్యాండ్ ఓనర్తో ల్యాండ్పై ఎటువంటి అగ్రిమెంట్ హోల్డర్స్ కూడా లేరు. డైరెక్ట్ ల్యాండ్ ఓనర్స్ దగ్గర ఈ యొక్క ప్రాపర్టీ ఉంది కాబట్టి ఒక మంచి ప్రైస్కి అయితే ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క ల్యాండ్ ఓనర్స్. అందువల్ల మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే మీరు ఇలాంటి బల్క్ ఇన్వెస్ట్మెంట్ బెంగళూరు సిటీకి నియర్గా కర్ణాటక రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ కావాలని చూస్తున్న ఇన్వెస్టర్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. కాంటాక్ట్ చేస్తే ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫిజికల్గా కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. రెవెన్యూ ఆఫీస్లో కూడా రెవెన్యూ తాలూకా ఆఫీసు చిక్బలాపూర్ ఈ బాగేపల్లి తాలూకా రిజిస్ట్రేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ల్యాండ్లో మనము రెడ్ సెల్లింగ్ కాబట్టి ఏ పంటలైనా పండించుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. హైవేకి వెరీ నియర్గా ఉంటుంది, బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా వెరీ నియర్గా ఉంటుంది కాబట్టి మంచి రిటర్న్స్ కూడా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ ఉంటాయి. ప్రాపర్టీ వైజ్ అయితే మనకు లాస్ట్ 40 ఇయర్స్ డాక్యుమెంటేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, క్లియర్గా ఉంటుంది, ఎటువంటి అలిగేషన్స్ ఉండవు. ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ వైజ్ అయితే మనకు వన్స్ మీరు విజిట్ చేయగలిగితే ఈ యొక్క ప్రాపర్టీ లొకేషన్ ఏ విధంగా ఉందన్న విషయం మీకు తెలుస్తుంది. అలాగే డెవలప్మెంట్స్ కూడా ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా మీకు తెలియడం జరుగుతుంది. అలాగే హైవేలో హైవేల నుంచి కనెక్టివిటీ ఉంది. అలాగే ఈ యొక్క
ప్రాపర్టీ నియర్ బై కూడా ఐటీ కంపెనీకి సంబంధించి 1000 acres ల్యాండ్ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. కర్ణాటక గవర్నమెంట్ ఆల్రెడీ రెడ్ జోన్ కింద పెట్టడం జరిగింది. ఆ ప్రాజెక్ట్కి జస్ట్ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అందువల్ల ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే మటుకు 100% రిటర్న్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక ల్యాండ్ పైన. అంత మంచి రిటర్న్స్ వచ్చే ప్రాపర్టీ కాబట్టి మీరు ఇలాంటి ప్రాపర్టీస్ని బై చేయగలిగితే మటుకు 100% రిటర్న్స్ వచ్చే ప్రాపర్టీస్ వైజ్ చూస్తుంటే బల్క్ ఇన్వెస్టర్స్ అయితే మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కూడా కలిసి అయితే మటుకు పర్చేజ్ చేయవచ్చు ఒక ల్యాండ్ని. ల్యాండ్కి సంబంధించి అయితే మటుకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూడగలిగితే ల్యాండ్ ఏ లొకేషన్లో ఉంది, ఎక్కడ ఉంది, ఎంత ఎక్స్టెన్షన్ ఉందన్న డీటెయిల్స్ మొత్తం ఇవ్వడం జరిగింది. దయచేసి జెన్యున్గా ఉన్న బయర్స్ వీడియో మొత్తం చూసి కాంటాక్ట్ చేయండి. ముందు వాట్సాప్లో కాంటాక్ట్ చేసిన వరకే మన డీటెయిల్స్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. జెన్యున్గా ఉన్న బయర్స్కి ఛార్జెస్ కూడా అప్లికేబుల్ ఉంటాయి. అందువల్ల జెన్యున్గా ఉన్న ఇన్వెస్టర్స్ మటుకే కాంటాక్ట్ చేయండి. ప్రాపర్టీ అయితే మటుకు అండి 120 acres ల్యాండ్ని సింగిల్ బిట్గానే సేల్ చేస్తారు. అలాగే ప్రాపర్టీ వైజ్ అయితే మటుకు 1 ఎకర్ 2 ఎకర్ కింద డివైడ్ చేసుకొని ఫామ్ ల్యాండ్ కింద కూడా సేల్ చేసుకోగలిగినా కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి వెళ్ళే ఇన్వెస్టర్స్, అలాగే నియర్ బై ఉన్న ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మొక్క చూపడం జరుగుతుంది. అలాంటి బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ లొకేషను. ఈ లొకేషన్స్లో మినిమం 40 to 50 to 70 lakhs రేంజ్ అయితే ఎకర్ కాస్ట్ ఉంటుంది. ఇది బల్క్ మొత్తంలో ల్యాండ్ ఉంది కాబట్టి అందువల్ల ఈ యొక్క ల్యాండ్ని జస్ట్ 35 lakhs రూపీస్కే కోట్ చేయడం జరుగుతుంది. బల్క్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కాబట్టి మనకి క్యాష్ అండ్ క్యారీ ఇచ్చే వారికి కూడా ఒక మంచి ప్రైస్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. క్యాష్ అండ్ క్యారీ చేసేయగలిగితే ఒక మంచి ప్రైస్ రావడం జరుగుతుంది. ఈ యొక్క లొకేషన్ నుంచి బాగేపల్లి 5 కిలోమీటర్ డిస్టెన్స్, అలాగే బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చేసి 80 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ నియర్ బై ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా కల్టివేషన్లో ఉంటాయి. వాటర్ ఫెసిలిటీ ఉండడం వల్ల ఈ లొకేషన్లో మోస్ట్లీ పంట దిగుబడి ఎక్కువగా పండిస్తుంటారు. అలాగే విలేజ్ టు విలేజ్ ఈ యొక్క లొకేషన్ నుంచి విలేజెస్ 2-3 villages ఒక 5 to 3 kilometer డిస్టెన్స్లోనే ఉండడం జరిగింది. అందువల్ల మనకి లేబర్ ఫెసిలిటీ కూడా సబ్సెంట్గా అవైలబిలిటీలో ఉంది, విద్యుత్ ఫెసిలిటీ ఉంది, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబిలిటీలో ఉంది. కాబట్టి ఏ ప్రాజెక్ట్కైనా ఏ కంపెనీ ప్రాజెక్ట్కైనా కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు. లేకపోతే ల్యాండ్ను కన్వర్షన్ చేసి ఫ్యాక్టరీస్ కూడా మనం పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ యొక్క ల్యాండ్ నియర్ బై కూడా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ల్యాండ్స్ కూడా ఉండడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లొకేషన్గా నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఈ లొకేషన్లో బాగేపల్లి అని గూగుల్ ద్వారా సెర్చ్ చేసి ఈ లొకేషన్ పై ఉన్న డెవలప్మెంట్స్ కూడా మీరు గూగుల్ ద్వారా మీరు సెర్చ్ చేసుకొని చూడవచ్చు. ఏ కంపెనీస్